మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి। ఈ రోజే కార్తీక సోమవారం, ఎంతో పవిత్రమైన రోజు। ఈ రోజు ఈ పవిత్ర కథ విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి। మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం। పూర్వం ఒక ఊరిలో లక్షాధికారి అయిన రామయ్య శెట్టి ఉండేవాడు। అతను వృద్ధుడై మంచం పట్టి మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు। అతను పైసా కూడా లేకుండా దరిద్ర స్థితిలో జీవితం ప్రారంభించి పట్టిందల్లా బంగారమై చిరు సంపదలతో తొలతోగుతూ ఎంతో ధనాన్ని నిలువ చేయటమే కాక 50 ఎకరాల మాఘాని భూమిని సంపాదించాడు। అతనికి ముగ్గురు కుమారులు, వారికి పెళ్ళై మనమలతో ఇల్లు కలకలలాడుతోంది। ప్రస్తుతం అతనికి వయసు అయిపోయింది। అతని భార్య వినయ విధేయతలతో అతనికి ఉపచారాలు చేస్తుంది। అతను అంత ముసలితనంలో నిజంగా కోరదగింది ఏదీ లేనప్పటికీ అతనికి సర్వ ప్రాణులకు సహజమైన దుఃఖం ఒకటి పట్టి వేధిస్తుంది। అదేంటంటే అతని కుమారులకి ఖర్చు పెట్టటమే కాని సంపాదించటం కూడబెట్టటం చేత కాదు। తాను చనిపోతే తాను సంపాదించిన ధనాన్ని ఆస్తిని నిలవనియరేమోననే మనోవేదన కలిగింది। ఇక తాను చనిపోకముందే ముగ్గురు కొడుకుల్లో ఒకరికి పెత్తనం ఇవ్వాలని అనుకున్నాడు। తన ముగ్గురు కొడుకుల్లో ఇంటి పెత్తనాన్ని ఎవరికి ఇస్తే తన ఆస్తిని ధనాన్ని కాపాడుకుంటూ వస్తారో ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు। ఇంటి పెత్తనం ఎవరికి ఇస్తే బాగుంటుందో పరీక్షిద్దామని ముగ్గురు కొడుకుల్ని పిలిచాడు। వారి ముగ్గురికి 5 రూపాయలు ఇచ్చి 3 గదులు చూపించాడు। వారితో ఇలా అన్నాడు, కుమారులారా, మీకిచ్చిన సొమ్మును ఖర్చుపెట్టి మీకు కేటాయించిన గదులను ఏ వస్తువుతోనైనా నింపండి। ఏదైనా నాకు అభ్యంతరం లేదు, కానీ మీలో ఎవరు తక్కువ సొమ్మును ఖర్చుపెట్టి నింపుతారో వారికి నా తాళం చెవులిచ్చి గృహ యజమానిని చేస్తాను। మీకు కేవలం ఒక్క రోజు మాత్రమే గడువు, కానీ మీరు మీ బుద్ధిని ఉపయోగించి స్వయంగా నిర్ణయం తీసుకోవాలే కాని ఎవరి సలహాను తీసుకోకూడదు అని చెప్పి పంపాడు। ఇక ఒక రోజు తరువాత ముగ్గురు కొడుకుల్ని పిలిపించి ఎవరు ఎంత ఖర్చు చేసి గదులను నింపారో కనుక్కోసాగాడు। అందులో పెద్ద కొడుకు తాను 5 రూపాయలు ఖర్చు పెట్టి వరిగడ్డి కొని దానితో గదిని నింపానని చెప్పాడు। ఇక రెండో వాడు 1 రూపాయి మాత్రమే ఖర్చు పెట్టి ఎండుగడ్డిని కొని కొంచెం కొంచెంగా దానిని కాల్చి ఆ గడ్డి పొగతో గదిని నింపానని చెప్పాడు। ఇక మూడో వాడు కేవలం 1 అణ మాత్రమే ఖర్చు పెట్టానని కానీ ఇంకా గది నింపలేదని తండ్రి దగ్గరకు వచ్చి తండ్రిని ఆ గదిలోకి తీసుకొని పోయి తన దగ్గర ఉన్న ఒత్తిని తీసి జాగర్తగా ప్రమిదలో పెట్టి ఆముదం పోసి ఒత్తిని వెలిగించాడు। గది అంతా ఆ దీపపు కాంతితో నిండిపోయింది। ఇక రామయ్య శెట్టి ముఖం కూడా గదితో పాటు కలకలలాడసాగింది। ఇక రామయ్య శెట్టి పెద్దవాణ్ణి పిలిచి, నీవేమీ మిగల్చగలవురా, ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టే రకం, నీకు పెత్తనమిస్తే అంతా హారతి చేస్తావు అని చెప్పాడు। ఇక రెండో వాడితో, నీవు ఆదా చేయగలవే కాని ఖర్చు ఎవరికీ సంతోషాన్ని కలిగించదు, కేవలం దుఃఖం మాత్రమే మిగులుతుంది, ఎందుకంటే గది గోడలన్నీ మసైపోయాయి, చూరు అంటుకొని ఉంటే ఇల్లు తగలబడేదని చివాట్లు పెట్టి నీకు కూడా ఇంటి పెత్తనం ఇవ్వకూడదని చెప్పాడు। ఇక మూడో వాణిని ముద్దుగా పిలిచి, నీవు విశేషంగా కూడబెట్టటమే కాదు, నీవు చేసే ఖర్చు వల్ల అందరికీ సంతోషమే కలుగుతుంది అని తక్షణమే మొలకొన్న తాళం చెవులను అతనికి ఇచ్చాడు। ఇక చిన్నవాణ్ణి ఒక గదిలోకి పిలిచి కొన్ని మంచి మాటలు చెప్పి ఇంటి పెత్తనం చిన్నవాడికిచ్చాడు। కాబట్టి ఎంతో నీతి కలిగిన ఈ పురాణ కథను ఈరోజు విన్నా చెప్పినా చదివినా సకల శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం సిద్ధిస్తుంది।